నువ్వేంటి ఇక్కడ? అంటే సడన్ గా వచ్చావు కదా, ఇంట్లో మా అమ్మానాన్న కూడా లేరు, నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అయితే నన్ను లోపలికి రమ్మను. లోపల సడన్ గా ఎంట్రీ ఏంటి? ఇంకొక రోజు అయితే మనం పందెం గెలిచేస్తాం కదా. అది చెప్పడానికి వచ్చావా? మనం ఎలాగో గెలిచేస్తాం, ఆ తర్వాత లైఫ్ అంతా ఈ ఇంట్లోనే ఉండాలిగా. మా అత్తగారి ఇల్లు ఎలా ఉందో చూద్దామని. చూడు మరి, నువ్వు చూపించు. ఇదే మా విశాలమైన హాలు, ఇగో ఇదే మా డైనింగ్ టేబుల్, నెక్స్ట్ ఐటమ్ ఇదే మన బెడ్రూమ్. ఛీ, ఈ టైంలోనా? అత్తయ్య వాళ్ళు చూస్తే బాగోదు, అయినా సిక్కులేదు నీకు. వచ్చినన్న బుజ్జు తల్లోడం. అయ్యో బాబు మీద నానొస్తాడు, చూస్తే పెంట పెంట పడేస్తాడు. టేబుల్ కింద అమ్మ తొలిపోతాం. బాత్రూమ్ బాత్రూమ్ దాకు, మా నాన్న అక్కడికి వెళ్తాడు. బెడ్రూమ్ బెడ్రూమ్ దాకు. కొత్త ఐడియాలు రావా నీకు? ఇది మీ ఇల్లు కాబట్టి నేను దాక్కోవాలి, నువ్వు డోర్ తీయాలా? అదేం కుదరదు, నువ్వు వెళ్ళి దాక్కో, నేను వెళ్ళి డోర్ తీస్తా. బాబు చెప్పింది వెళ్ళొస్తాను. బాయ్. ఈ ఒక్కరోజు గడిచేస్తే మనం పందెం గెలిచేస్తాం. ఆల్రెడీ గెలిచేసినట్టే కదా, ఇంకా మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా. త్వరగా పోనిమ్మన్రా. దేవుడు మళ్ళీ లైఫ్ అంటూ ఇస్తే త్వరగా కలిసే కట్టి ఇలాగే యాక్సిడెంట్ అయిపోతే. నువ్వే మాట్లాడగలిగి దండం పెడతానే. అత్తయ్య గారికి వెళ్ళొస్తానని చెప్పాను, మళ్ళీ వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో. నువ్వు సైలెంట్ గా ఉండవే ప్లీజ్, నాకు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. నేనేం చేయలేను రోజు, వద్దివ్వు ఏదైనా చేసే ధైర్యం వస్తుందన్నావు, ధైర్యం కావాలా? ఏమొద్దు, నువ్వు మాట్లాడు. నీ ధైర్యం నాకివ్వు.
96 నిన్నే 96 నేను నీతోనే మాట్లాడుతున్నాను, వినిపిస్తోందా? 996 సార్, తను బానే ఉంది కదా? తనకి లెఫ్ట్ సైడ్ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి, బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవడం కష్టంగా ఉంది. ఎంత టైంలో చేయించండి? మాక్సిమం 6 అవర్స్. సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? 3 లాక్స్ దాకా ఖర్చు అవుతుంది. నాకు కొంచెం టైం కావాలి డాక్టర్. ఓకే, డబ్బు అరేంజ్ చేసుకోవాలి కదా. కానీ గంట గంటకి తన కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది. ఈ 6 అవర్స్ కూడా గ్యారంటీగా తను బతుకుతుందని చెప్పలేము. రాసిన అగ్రిమెంట్కి, దాని ఆపరేషన్కి 6 గంటల టైం ఉంది. ఈలోగా నువ్వు డబ్బు తెచ్చి కట్టు, మరో క్షణం నేను ఓడిపోయిన సంతకం పెట్టేస్తా. లేదా నేను ఓడిపోయిన నువ్వు సంతకం పెట్టు, మరో క్షణం నేను డబ్బు కట్టేస్తా. ఈ రెండిట్లో దేనికైనా నాకు ఒక్క క్షణం చాలు. ఇక 6 గంటలుంది, చూస్తా అది నా కూతురుగా బతుకుద్దో లేదా నువ్వు అనుకునే ఆ ప్రేమ బతుకు. ఏ రోజైతే ఇలాంటి క్వాలిటీ లేని అలగా యదవను ప్రేమించానని చెప్పిందో ఆ రోజు నా దృష్టిలో అది బతికుందనుకోవట్లేదు. నా కూతురుగా బతికించుకోవాలనుకుంటున్నాను. లక్షలు అనేసరికి కనీసం ప్రయత్నం చేయకుండా ఎలా సంతకం పెట్టేస్తున్నాడు చూడు. వీడి ప్రేమ ఖరీదు 3 లక్షలన్నమాట. నేనేం చేయలేనని నీకు తెలుసు. ఉన్నవే 6 గంటలు. ఇప్పుడు నేను డబ్బు కోసం పరిగెడితే మా నాన్న ఇల్లు అమ్మేసి, మా ఫ్రెండ్ ఆటో అమ్మేసి ఇస్తారు. అవి నేను సంపాదించను కావు. ఆ ఏడాది 50 కో 50 ఇస్తాడు. అదెందుకు సరిపోదు. అది అక్కడ ప్రాణాలతో కొట్టుకుంటుంది. ఇప్పుడు నాకు ఈ పందెం కంటే దాని ప్రాణమే ముఖ్యం. గెలిచినోడు గురించి అందరూ చెప్పుకుంటారు, ఓడిపోయినోడు అందరికీ కారణాలు చెప్పుకుంటాడు. ఈళ్ళగా నీలాంటోడికి ప్రేమించాను అని చెప్పడం మట్టి మీద మట్టి అని రాసినం తేలిక. కానీ అది నిలబెట్టుకోవడం నీళ్లు మీద నీళ్లు అని రాసినంత కష్టం. పో, ఇంకెప్పుడు నా జీవితంలో కానీ నా కూతురు జీవితంలో కానీ కనబడకు. ఓడిపోతే కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తానన్నావు.